మాట్లాడితే నేను ఇంకో విషయం చెప్తున్నాను, మాట్లాడితే వెన్నుపోటుదారులని అదని ఇదని మీరు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక విషయం అడుగుతాను, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎర్రకాలువ దగ్గరికి నువ్వు వెళ్ళావా సజ్జల రామకృష్ణారెడ్డి మీ నాయకుడు వెళ్ళారా? వెళ్ళాలా. అక్కడి నుంచి కర్నూలు ఏరియా హాస్పిటల్కి వస్తే పోస్ట్ మార్టంకి ఎవరైనా వెళ్ళారా? మీరు వెళ్ళారా సజ్జల రామకృష్ణారెడ్డి? వెళ్ళాలా. మీ నాయకుడు వెళ్ళారా? వెళ్ళాలా. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి మరి శవం వచ్చింది, అక్కడికి వెళ్ళి ఏమైనా రిసీవ్ చేసుకున్నారా? లేదు. ఏం చేశారు మీరు? ఇంట్లో కూర్చొని లాబీలు నడిపారు, సంతకాలు చేసి సేకరణ చేయించుకున్నారు. ఏం కమిట్మెంట్ ఉంది మీకు? ఇవన్నీ కాదు. 2 రోజుల క్రితం విజయమ్మ గారి పుట్టినరోజు వచ్చింది, ఇంట్లో మనిషి కదా, కనీసం ఫోన్ చేసి చెప్పావా పుట్టినరోజు శుభాకాంక్షలు? ఎవరైనా చెప్పారా వైసీపీలో? ఒక తల్లిని చెల్లిని వాడుకొని వాళ్ళని ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి గెంటేసి ఇంకో చెల్లేమో ఢిల్లీ వీధులు ఏమంటే తిరుగుతా, వాడికి సమాధానం చెప్పే పరిస్థితులు లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? అసలు మీరు తిన్నగా సబ్జెక్ట్ మాట్లాడటం మీకు రాదా? దేవుడి దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్తే కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారేంటి? అంటే కాలం కలిసి వచ్చే రోజులు మీకు పోయాయి అనేది మీకు తెలిసిందన్నమాట. ఇంకొకసారి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రతిఘటిస్తున్నాం చెప్పాలి. వయసుకు తగ్గట్టు ఏం చేసావో చెప్పు. ఎడిటర్ని ఏదో డైరెక్టర్ పోస్ట్ చేసావు, ఏదో ఎలగబెట్టావు. ముఖ్యమంత్రి ఒక 6 నెలలకు ఒకసారి కూడా బయట తీసాను, ఒక ప్రెస్ మీట్ పెట్టించు. మీకు ఏ మాత్రం కూడా అర్హత లేదు అనే విషయాన్ని మీరు గమనించుకొని కదలకుండా మోటా ముల్లి సర్దుకొని పక్కకి నడవండి.